పక్కబడిన తరగతుల కాంపోనెంట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కోసం 20,005 కోట్ల రూపాయలు షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కోసం 6,929 కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కోసం 38,605 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను ఐ రిపీట్ అధ్యక్ష షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కోసం 20,005 కోట్ల రూపాయలు షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కోసం 6,929 కోట్ల రూపాయలు మరియు వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కోసం 38,605 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను కాపు సామాజిక వర్గం మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కాపు సామాజిక వర్గానికి వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద ప్రతి సంవత్సరం ప్రత్యేక కేటాయింపులు చేస్తామని మా ప్రభుత్వం హామీ ఇచ్చింది 2023-24 ఆర్థిక సంవత్సరానికి కాపు సంక్షేమానికి 4,887 కోట్ల రూపాయలు కాపు సంక్షేమానికి 4,887 కోట్ల రూపాయలు మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి 4,203 కోట్ల రూపాయలు కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి గృహ నిర్మాణం పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద అధ్యక్ష 2023 సంవత్సరం చివరి నాటికి 30,20,000 శాశ్వత గృహాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది 18,63,000 ఇండ్లకు గాను మొదటి దశలో 16,91,000 ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాగా వీటిలో 4,40,000 ఇండ్ల నిర్మాణం పూర్తయింది అధ్యక్ష మిగిలిన ఇండ్లు నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి దాదాపు అధ్యక్ష స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కేసినట్లయితే కూడా ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో టేకప్ చేసిన ఇండ్లు వచ్చేసి మల్టీ టైమ్స్ అధ్యక్ష అంత కలిపినా కూడా ఇందులో ఒక భాగంగా కూడా సరిపోవు అధ్యక్ష అంత బృహత్తర ఒక ఇది అధ్యక్ష ఎన్నో ఇబ్బందులు అదే కోర్టు స్టేలు కొంతమంది అదే పనికి ఉద్దేశంగా ఆపడము ఎన్నో ఉన్నా కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కోవిడ్ అన్నీ ఉన్నా కూడా అంత బృహత్తర కార్యక్రమం అధ్యక్ష మా ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న కాలనీలను నీటి సరఫరా విద్యుత్ రోడ్లు మరియు మరుగు కాలువల ఏర్పాటు వంటి అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తుంది లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మరియు ఈ ప్రొక్యూర్మెంట్ వేదికల ద్వారా టెండర్లను ఖరారు చేసిన మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు 20 మెట్రిక్ టన్ల ఇసుక 5 మెట్రిక్ టన్ల సిమెంటు స్టీలు మరియు 12 ఇతర నాణ్యమైన అదే వస్తుంది ఇసుక వచ్చేసి ఫ్రీ అధ్యక్ష ఇసుక ఫ్రీ 5 మెట్రిక్ టన్ల సిమెంటు స్టీలు మరియు 12 ఇతర నాణ్యమైన భవన నిర్మాణ సామాగ్రిని ఉచితంగా అందిస్తుంది 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 5,600 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తుంది పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాలు పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక వివిధ రంగాల్లో ఉత్పాదక సామర్థ్యాలు వెలికితీస్తూ ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చింది ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మన రాష్ట్రం యొక్క పటిష్టను ఈ సదస్సు నిరూపించింది 8,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఎన్టీపీసీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అదానీ గ్రూప్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ భారత్ బయోటెక్ జీఎంఆర్ గ్రూప్ దాల్మియా గ్రూప్ రెన్యూ పవర్ బజాజ్ ఫిన్సర్ లిమిటెడ్ సెంచరీ ప్లైబోర్డ్ శ్రీ సిమెంట్ రామ్కో సిమెంట్ అపోలో హాస్పిటల్స్ మరియు అనేక ఇతర ప్రముఖ పారిశ్రామిక సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించాయి ఈ సదస్సులో 48 దేశాల నుండి రాయబారులు దౌత్యవేత్తలు మరియు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు ఇజ్రాయెల్ పోలాండ్ డెన్మార్క్ నార్వే నెదర్లాండ్స్ సింగపూర్ మరియు జపాన్ల నుండి 7 అంతర్జాతీయ వ్యాపారాల ప్రతినిధుల బృందాలు మన రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యంపై ఎంతో ఆసక్తిని కనబర్చాయి ఈ అవకాశాలను అన్వేషించడానికి యుఏఈ నెదర్లాండ్స్ వియట్నాం మరియు పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలతో 4 సమావేశాలు జరిగాయి 13,42,000 కోట్ల రూపాయల అంచనా 13.42 లక్ష కోట్ల రూపాయల అధ్యక్ష రూపాయల అంచనా 13,42,000 కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో మన రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశం 378 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఈ సదస్సు ముగియడం ఎంతో గర్వించదగ్గ విషయం ఇంతవరకు అధ్యక్ష వాళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళు ఏమని మీరు
ఇన్వెస్టర్స్ మీట్ పెట్టలేదు అని. అయ్యా రెండు సంవత్సరాలు కోవిడ్ ఉంది కదా, ఎవరు పెట్టలేదంటే ఎందుకు మీరు పెట్టలేదన్నాను. ఇప్పుడు పెడితే ఒక్కరన్నా కనీసం దాంట్లో ఒప్పుకుంటున్నారు అధ్యక్ష, ఒక్కరన్నా. బాధ, పెట్టినందుకు బాధ, పెట్టుబడులు వచ్చినందుకు బాధ, పెద్ద పెద్ద సంస్థలు వచ్చినందుకు బాధ, ప్రపంచంలో ఉండే పెద్ద వ్యాపారవేత్తలు వచ్చినందుకు బాధ, స్టేజ్ మీద కూర్చున్నందుకు బాధ, ఒక్కరన్నా కనీసం. ఇంత అన్యాయం అధ్యక్ష. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నుండి వచ్చిన ఈ విశేష స్పందన అనుకూలమైన ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి విధానానికి మరియు విశ్వసనీయతకు నిదర్శనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారుల అన్ని అవసరాల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ సర్వర్లు వన్ స్టాప్ షాప్గా ఉంటాయి. దీనిలో భాగముగా ఏప్రిల్ 2019 నుండి 36,972 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. వాటిలో 36,049 దరఖాస్తులు ఆమోదించబడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2022 వరకు 13 పెద్ద భారీ ప్రాజెక్టులు 15,099 కోట్ల రూపాయల పెట్టుబడి మరియు 12,490 మందికి ఉపాధిని కల్పించే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. అదేవిధంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా రంగంలో 7,762 కోట్ల రూపాయల పెట్టుబడితో 54,430 యూనిట్లు 211,219 మందికి ఉపాధి కల్పనలో ఉత్పత్తిలోకి ప్రవేశించాయి. డిసెంబర్ 2022 వరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద జనరల్ కేటగిరీలోని 902 సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా యూనిట్లకు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 448 యూనిట్లకు, షెడ్యూల్ కులాలకు చెందిన 3,748 యూనిట్లకు, షెడ్యూల్ తెగలకు చెందిన 602 యూనిట్లకు మొత్తం 482 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి అధ్యక్ష. మా ప్రభుత్వం క్లస్టర్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు క్లస్టర్ అభివృద్ధి ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వం నుండి మా ప్రభుత్వం 5 క్లస్టర్ల నిర్మాణానికి అనుమతిని పొందింది. అంతేకాకుండా మన రాష్ట్రం జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి సంస్థ విశాఖపట్నం నోడ్లోని నక్కపల్లి క్లస్టర్, శ్రీకాళహస్తి ఏర్పేట్ నోడ్లోని చిత్తూర్ సౌత్ క్లస్టర్ మరియు విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడోర్ కింద కడప నోడ్ యొక్క కొప్పర్తి క్లస్టర్, ఈ 3 పారిశ్రామిక వాడల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆమోదం తెలిపింది. 3,155 ఎకరాల్లో కొప్పర్తి సమీపంలో వైఎస్ఆర్ జగనన్న భారీ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తున్నాం. ఈ పారిశ్రామిక వాడ బహుళ ఉత్పత్తుల భారీ పారిశ్రామిక పార్క్గా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 75,000 మంది ఉపాధి కల్పిస్తుంది. భారీ పారిశ్రామిక వాడకు ఆనుకొని వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. దీని ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని మరియు 25,000 మంది ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుందని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను. మొన్న వైజాగ్ సభలో అధ్యక్ష ఎంతమంది యువకులు పార్టిసిపేట్ చేశారంటే అధ్యక్ష అసలు ఆశ్చర్యకరం, ఎంతో ఎంకరేజింగ్ కూడా అధ్యక్ష. యువకులందరూ పార్టిసిపేట్ చేస్తూ అంటే స్టార్టప్స్ కోసం అధ్యక్ష, అంత ఉత్సాహంతో. అసలు ఇంత బాధ వాళ్ళకు అని, ఇంతవరకు ఏమి యువకులకి ఏమి అని. ఇప్పుడు యువకులందరూ బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తుంటే బాధ, ఉత్సాహంగా అధ్యక్ష స్టార్టప్స్ పెట్టాలా, మేము వ్యాపారం చేయాలంటే. మనం ఒక ఉద్యోగం చేయాలనే ఆలోచన ఒకటి, ఉద్యోగమే కాదు నా సొంత వ్యాపారం చేయాలని చెప్పే ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో దట్ షోస్ ద స్పిరిట్ ఆఫ్ ది యూత్ ఆఫ్ ది స్టేట్ అధ్యక్ష, వేర్ ప్రౌడ్. జిందాల్ స్టీల్ వర్క్స్ కంపెనీ 3,300 కోట్ల రూపాయల పెట్టుబడితో సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. దీని మొదటి దశలో 1,000 ఉద్యోగాల వరకు ప్రత్యక్ష ఉపాధిని, రెండవ దశలో ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాలను, పరోక్షంగా 10,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు కడప ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం 2,602 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. ఏం కడప శాసనసభ్యులందరూ స్టీల్ ప్లాంటు రవాణా మరియు రహదారులకు మౌలిక సదుపాయాలు. రాష్ట్రంలో దాదాపు 32,725 కిలోమీటర్ల ప్రధాన జిల్లా రహదారులు మరియు జిల్లాలోని ఇతర రోడ్ల నిర్వహణతో పాటు 4,000 కిలోమీటర్ల పొడవు ఉన్న బీటీ రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడమైంది. 400 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ మరియు అత్యవసర మరమ్మతులను మా ప్రభుత్వం చేపట్టింది. 2,205 కోట్ల రూపాయలతో 8,268 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు మరియు జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధిని మా ప్రభుత్వం సాధించగలిగింది.
రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్ అధ్యక్ష క్రింద కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వామ